ఉన్నామని చెప్పడానికి అది అందరికి తెలిసిందే. పిండాకూడు అంటే పిండి వంట అనుకునేవాడు, తద్దినానికి అట్ల తద్దికి తేడా తెలియనివాడు, శ్రాద్ధానికి శ్రావణ శుక్రవారానికి తేడా తెలియనివాడు, ఆకి ఆకి తేడా తెలియనివాడు, వారాహికి వరాహికి తేడా తెలియనివాడు. ఆ మహాన్ బావుడు ముఖ్యమంత్రి అలా కాదు. పెళ్ళికిల్లు ఒకటే నవ్వు, ఎవరైనా చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. చెప్పండి అయ్యా ఎవరన్నా అతనికి నవ్వకూడదయా బాబుని. సరే ఇంకది పుట్టుకతో వచ్చిన బుద్ధిలో పిడకతో పోతాయండు. సో మనకెందుకులే కానీ అని బేసిక్గా మనం చూడాల్సింది అయ్యా సరదే కదరా పాలిటిక్స్. ఇండియాలో ఉన్న భారతదేశంలో ఉన్న ఒక పెద్ద నటులు హీరోలు ఎవరు ఉంటే నేను ఒకటి దాంట్లో. రోజుకి నిన్న ఇందాక సభలో కూడా చెప్పాను, తెందులో సభలో కూడా చెప్పాను, నేను నా పని నేను చేస్తాను అని కనీసం 200 రోజులు నేను షూటింగ్ చేస్తానంటే ఒక రోజుకి 2 కోట్లు చెప్పిన 400 కోట్లు సంపాదించాను. ఇది బేసిక్గా ఓకే. పవన్ కళ్యాణ్ అంటే పెద్ద హీరో కాదు, ఎవరితో పోటీ పడలేడు, ఎవరితో పోటీ పడలేదు, ఏదో మాదిరి హీరో అనుకుంటే నేను ఒక 400 కోట్లు సంపాదిస్తాను. లేదు కాదు కూడదు మిగతా వాళ్ళతో పోటీ పడదామంటే ఒక 1000 నుంచి 1500 కోట్లు సంపాదిస్తాను. అది నా కెపాసిటీ, పోటీ పడాలి అనుకుంటాను. వద్దులే అంటే పోటీ పడాలి అదే నా వృత్తి అనుకుంటే నిజంగా సినిమా ఇండస్ట్రీ వదిలి నేను రాను. కానీ నేను ఒక 14 నుంచి 16-17 ఏళ్ళ వయసు నుంచి నా తపన మనకి ఏముంటే చిన్నప్పుడు పాటలు చెప్పుంటారు కదా, గాంధీజీ గారి పాటల గురించి చెప్పుంటారు, నేతాజీ ఎంత గొప్పవాళ్ళు చెప్పుంటారు, ఒక్కొక్కళ్ళు ఎంతంత గొప్పవాళ్ళు అని చెప్తారు. మనం ఏం చేస్తాం అవన్నీ నిజంగా అనుకుంటాం కదా, మనకన్నా ఇంట్లో పెద్దోళ్ళు మనకు ఎమ్మెల్యేలు అందరూ ఇదే అనుకుంటాం కదా. కానీ వయసుకి వచ్చే కొద్దీ పుస్తకాలు దొరకవు, అదేంటారు పుస్తకాలు దొరకవు అనుకుంటాం, అది కొద్దిమంది ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి దొరుకుతాయి. మనం 1 వేలో వస్తే సైకిల్కి లైట్ లేకపోతే ఆపేసేవాళ్ళు పోలీసులు, ఇంకొకటి ఏమన్నా వదిలేసేవాళ్ళు, కారు ఉన్నవాడు వదిలేసేవాళ్ళు, నాకు అర్థమైంది. సో ఇట్లాంటి అవగాహన పరిశీలన సమాజం వైపు చూసేలా చేసింది. 18 ఏళ్ళు ఒక 14-15 టెన్త్ 9th 8th లోపల మా నాగబాబు మా 2 అన్నయ్య ఒక లాయర్గా చదువుతున్న లా కాలేజీలో ప్రాక్టీస్ చదువుతుండేవాడు. అతను ఒకరోజు ఒక ఇంటికి వీ ద నేషన్ అని ఒక నానిపాల్కి వాళ్ళ గారు పుస్తకం పట్టుకొచ్చి, నాకు ఎందుకు పుస్తకం సైజ్ నచ్చింది, ఆ పుస్తకాలు ఇష్టం కాబట్టి ఇది చదువు నాకు అర్థం కానీ ఇంగ్లీష్ లేదో ఉన్నాయని చదువుతుంటే ఆయన ఎవరో తెలియదు కానీ నాకు ఏదో ఆయన ముఖం చాలా గొప్పగా ఆకట్టుకుంది. సో చదవటం కొద్ది కొద్దిగా చదువుతుంటే అది ఒక వయసు వచ్చే కదా ఆయన నానిపాల్కి వాళ్ళ ఒక అద్భుతమైన న్యాయ పోరాట యోధుడు, ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఎదురెళ్ళిన ఒక ధైర్యశాలి ధీశాలి. సో ఆయన గురించి చదివే కొద్దీ అంబేద్కర్ గారి గొప్పతనం అర్థమైంది, ప్రజాస్వామ్యం తాలూకు విలువ అర్థమైంది. మనం చూస్తూ ఉంటే సమాజం ఎలా కుళ్ళిపోద్దో మనం అర్థమైంది. డెమోక్రసీని ఆయన చెప్పేది మనం కనుక దీనిని మనం పార్టిసిపేట్ చేయకపోతే డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ఎంత సర్వనాశనం అయిపోద్ది. డెమోక్రసీ ప్రజాస్వామ్యం అంటే ఇవన్నీ మనకు అర్థం కాని పదాలు, ఏంటో అర్థం కాదు అని ఒక సగటు మనిషికి కానీ ఇంట్లో కూర్చున్న వాళ్ళకి కానీ. నేననేది ఏంటంటే మీ అనుభవంలోకి తెచ్చుకోండి,